ఒక బిచ్చగాడు ఒక ఇంటి ముందు నిలబడి అమ్మ ఆకలి వేస్తున్నది అన్నం పెట్టండి అమ్మా అని కేకలు వేశాడు. ఆ ఇల్లు గొప్ప ధనవంతుడిది. ఆ శ్రీమంతుడు ఇంటి వరండాలో ఈజీ చైర్లో కూర్చొని ఉన్నాడు. అతడు ఈ బిచ్చగాడిని చూచి విసుక్కొని పొమ్మని తిట్టాడు. ఇంతలో ఆ ఇంటి కోడలు బయటకు వచ్చింది. మామగారికి వినబడేటట్టుగా ఆ బిచ్చగాడితో, నాయనా, మేమందరం ప్రస్తుతం పాచిపోయిన అన్నం తింటున్నాము, మరికొన్ని వంటకాలు తయారవుతున్నాయి అన్నది. ఆమె మాటలలోని అంతరార్థమును బిచ్చగాడు గ్రహించాడు. ప్రస్తుతము పాచిపోయిన అన్నమును తింటున్నాము అంటే పూర్వజన్మ కర్మల ఫలితములను అనుభవిస్తున్నాము అని అర్థం. మరికొన్ని తయారవుతున్నాయి అంటే ముందు జన్మకై కర్మలు చేస్తున్నామని అర్థం. ఈ సత్యాన్ని గుర్తించి వర్తించేవారు అరుదు.